కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాలు ఆధ్వర్యంలో భారత్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కు వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చారు. ఇందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలు బంద్కు సంపూర్ణ మద్దతు తెలియజేశాయి. స్థానిక అంబేద్కర్ సెంటర్లో సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, న్యూ డెమోక్రసీ ఏజెన్సీ, గిరిజన సంఘం, రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మోడీ చిత్రపటం వద్ద వరి వంకెలు పెట్టి రెలా నృత్యాలు చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు జయకుమార్, వాణిశ్రీ, జోగారావు, అనసూయ, దుర్గాప్రసాదులు మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, ఢిల్లీలో నిరసన చేస్తున్న రైతులపై కిరాతకంగా ప్రవర్తించిందని, దానిని ఖండిస్తూ రైతు సంఘాలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తున్నామన్నారు. మోదీ గద్దె నెక్కిన తర్వాత రైతులకు ఎటువంటి మేలు చేయకపోగా రైతులు పండించిన పంటను కార్పొరేట్లు దోచుకు తినే విధంగా చట్టాలు చేస్తున్నారన్నారు. తక్షణమే రైతు సంఘాల నాయకులతో చర్చలు జరిపి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, లేదంటే భవిష్యత్తులో వామపక్ష పార్టీలు, రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంగీత, వెంకట్రావు, కృపావతి, శ్రీను, శాంతి, రాజు, పాపన్న, సోమన్న, అశోక్, లచ్చిరెడ్డి ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. No.